అక్రమ అరెస్టుల గురించి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి వెళ్ళి అక్రమ అరెస్టులో చేసినట్టు చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఆ తర్వాత రాష్ట్రాన్ని ఆర్థిక పరిస్థితులను అరాచకాలను దృష్టిలో పెట్టుకొని జనసేన అధ్యక్షుడు తెలుగుదేశం జనసేన పార్టీ రెండు కలిసి రాబోయే ఎన్నికల్లో పొత్తుతో ఎలక్షన్కి పోతాము రాష్ట్రాన్ని కాపాడటం కోసం ఈ పొత్తును మేము ఏర్పాటు చేసుకున్నాము దీనివల్ల కార్యకర్తల్లో తెలుగుదేశం పార్టీని ఆశ్వాదిస్తున్నాము దీన్ని దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో విపరీతమైనటువంటి జోష్ పెరిగింది ఎంతోమంది పవన్ కళ్యాణ్ గారిని చాలామంది ఈ పొత్తు విషయాన్ని గురించి మాట్లాడినందుకు చాలామంది అభినందిస్తున్నారు రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆయన ఇచ్చినటువంటి పిలుపు మేరకు కార్యకర్తల్లో జోష్ పెరిగింది